మధ్య కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు హఠాత్ మరణం చెందుతున్నారు. అయితే ఇప్పుడు ఒక ప్రముఖ దర్శకుడు భయంకర వ్యాధితో మరణించారు. మరి ఆ దర్శకుడు ఎవరో ఏంటో పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1970-1980 కాలంలో ఎన్నో హారర్ సినిమాలను తెరకెక్కించిన హారర్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు శామ్ రామ్సే. 60 ఏళ్ల ఈ దర్శకుడు ఇప్పుడు కన్ను మూశారు. శామ్ రామ్సే కొంతకాలంగా న్యూమోనియా అనే వ్యాధితో బాధపడుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యం సడన్ గా పాడవటంతో కుటుంబ సభ్యులు కోకిలాబేన్ అంబానీ హాస్పిటల్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శామ్ రామ్సే కన్ను మూశారు. ఈ రోజు కుటుంబ సభ్యులు విలేర్ పారేలో ఆయన అంతిమక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మరణం సంగతి తెలుసుకున్న సినీ ప్రముఖులు వారి కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడిగా దోగజ్ జమీన్ కే నీచే, ద్వారజా, పురాణా మందిర్, పురాణి హవేలి, తహల్ ఇలా ఎన్నో హిట్ సినిమాలను ఆయన తెరకెక్కించారు. ఏదేమైనా ఆయన మరణం బాధాకరం. ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతి చేకూరాలని కోరుకుందాం. మీరు కూడా కోరుకున్నట్లయితే ఆర్ఐపి రెస్ట్ ఇన్ పీస్ అని కమెంట్ రూపంలో తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపించే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి.